ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటీవీ తెలుగు న్యూస్ ఇక్కడ డీటెయల్స్ చూస్తే సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నప్పటికీ తన సొంత ఊరు అనుముల గ్రామ అభివృద్ధిని కుందూరు జానారెడ్డి పట్టించుకోలేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అతడిని తిరిగి గెలిపిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామం హాలియా పట్టణాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించాలని కోరుతూ మంత్రులు తలసాని మహమూద్ అలీ విస్తృత ప్రచారం నిర్వహించారు సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం లేక తన ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని మంత్రి తలసాని చెప్పారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమి జరిగింది అంటే 24 గంటల కరెంట్ వస్తుంది మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి మన ఆడబిడ్డ పెళ్ళుంటే కళ్యాణ లక్ష్మి 1,01,000 రూపాయలు వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి కదమ్మా 2,000 రూపాయలు పెన్షన్ వస్తున్నాయి ఇక మీకు అందరికీ తెలుసు కొత్తగా కొడుకు పెళ్లి కాగానే కోడలు వస్తాయి అందరు కోడలు కాదు ఎవరు ఏమనుకోవద్దు కొంతమంది కూడండు ఆరు నెలలు మంచిగానే ఉంటారు ఆరు నెలల తర్వాత నువ్వు బయటికి నాడు నువ్వు బయటికి నాడు అన్నమైనాక పెడతా కదా అని చెప్పి ఇలవడతారు ఆ తల్లి కొడుకుకు చెప్పలేక కోడల్ని ఏమనలేక బాధ పడుకుంటా బయట కూర్చుంటారు కేసీఆర్ గారు 2,000 ఇయ్యంగానే అత్తమ్మ ఛాయ్ తాగిదామా ఇవాళ మటన్ ఉండాలనా చికెన్ ఉండాలనా పోలి చేసుకున్నావా అని చెప్పి స్టార్ట్ చేసేది అంతకుముందు పరిస్థితి ఎట్లుంది రెండోది ఒంటరి మహిళ ఆమె కూడా 2,000 ఇస్తుండ్రు వికలాంగుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తుండ్రు మన ఆడబిడ్డ గర్భిణి ఉంటే మీ బిడ్డ కావచ్చు కోడలు కావచ్చు మర్మరాలు కావచ్చు కడుపుతో ఉన్నప్పుడు పని చేయొద్దని చెప్పి డాక్టర్లు చెప్తారు కానీ మనకేమో ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఆ 8 నెలల దాకా పని చేపిస్తుంటాం ఈ రోజు గౌరవ తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలలో 54 మంది లబ్దిదారులు వైఎస్ఆర్ బీమా పథకంలో లబ్ది పొందారని ఆయన వివరించారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ది పొందాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లా నరసింహమూర్తి పెన్మస్త చిట్టిరాజు శివన్ నారాయణ దొమ్మేటి శ్యాముల్ సాగర్ దున్న జనార్దన్ రావు పెయ్యల భూలక్ష్మి పెయ్యల చిట్టిబాబు రాయుడు గంగాధర్ నూతనంగా ఎన్నికైన సర్పంచులు లబ్ధిదారులు ప్రభుత్వ అధికారులు బీమా మిత్రులు తదితరులు పాల్గొన్నారు నేనున్నానని చెప్పి ముందుకొచ్చి మనసుతో ఆలోచించి వాళ్ళ మీకు మేలు చేసిన ఏకైక నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మీ అందరికీ ఆపదలు ఉంటుందాక చిత్రరాజు గారి మాటల్లో బతుకున్నప్పుడు అందరూ సహాయం చేస్తానని నటిస్తారు. ఎందుకని మీ ద్వారా ఏదో లబ్ధనో లేకపోతే మీ ద్వారా ఏదైనా ఉపకారం మీ ద్వారా ఏదైనా అవసరం ఉందో మీ దగ్గర నటిస్తూ ఉంటారు. మనిషి పోయిన తర్వాత సొంత కుటుంబ సభ్యులు కూడా ముఖం చాటేసిన సందర్భాలు ఇక్కడ మాట్లాడిన అక్క చెల్లెలు అందరి జీవితాల్లో జరిగే ఉంటుంది. ఒకటి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు పడాల కావచ్చు, రెండు వీళ్ళ వల్ల ఇంకా మనకు ఉపకారం లేదులే వీళ్ళకి మనం ముఖం చాటేసిన పర్వాలేదని చెప్పి స్వార్థపూరితంగా ఆలోచించే పరిస్థితులు ఇవాళ నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అన్నదమ్ములు సహకరించట్లేదు కొన్ని చోట్ల. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా వెంకటగిరిలో కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఆయన విమర్శించారు. ఇసుక మద్యంతో సహా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో భక్తులు సమర్పించిన తలనీలాలు సైతం
రాష్ట్ర ప్రభుత్వం వదలడం లేదని వీటిని కూడా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, పాసం సునీల్, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. పటిష్టమైనటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ ఒకసారి ఏదైతే విమర్శ చేసినటువంటి ఎంపీ మొన్న మున్సిపల్ ఎన్నికలే మేము ఒకసారి ఉదాహరణ ఒక పెర్సెంట్ కూడా లేనటువంటి వ్యక్తులు మా పార్టీ పని అయిపోతుంది మాట్లాడుతున్నారు. నిన్న ఒక పార్టీ అధ్యక్షుడు నేను చూశాను నిన్నంతా వాట్సాప్ లో పెట్టాడు హనుమాక లక్ష్మి గారు చంద్రబాబు నాయుడికి తిట్టారు ఆవిడకి స్వీకరించారని చెప్పి వాట్సాప్ లో పెట్టారు. నేను అడుగుతున్నానే నువ్వెవరితో తిరుగుతున్నావు, ఎవరిని ఎనకేసుకొని తిరుగుతున్నావు, రేపు ఎవరు భవిష్యత్తు నాయకుడు నువ్వు చెప్తున్నావు, ఆ నాయకుడు నీకు తిట్టలేదా, అది కూడా ట్యాగ్ చేయి. ఒక సైడే మాట్లాడడం కాదు వీరరాజు గారు, నీ వెనక తిరుగుతున్నటువంటి పార్టీ, నీ వెనక తిరుగుతున్నటువంటి నాయకుడు, నీ పార్టీని, నీ ప్రధానమంత్రిని తెగుళ్ల నివారణకు మందు పిచికారీ చేస్తే తన వరి చేనంతా ఎండిపోయినట్లుగా అయిపోయిందని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఐనాపురం గ్రామానికి చెందిన వెలిగట్ల సుబ్రహ్మణ్యం గ్రామంలో 15 కుంచాల భూమిలో వరి సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వరి పంట వేయగా ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. అయితే ప్రస్తుతం పంటకు పచ్చపురుగు, అగ్గి తెగులు ఆశించడంతో దాని నివారణకు స్థానిక ధాన్యం వ్యాపారి తెచ్చిన 2 రకాల మందులను 5 రోజుల క్రితం పిచికారీ చేశాడు. అయితే పిచికారీ చేసిన మరణాడు నుండే చేనంతా ఎండిపోయి మాడిపోతుండటంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వేరే సుబ్రహ్మణ్యం అండి, మా ఊరు అయినాపురం అండి. ఎలాగ 15 వందల చేను కుడుతున్నానండి, ఇప్పటికి అప్పుడే 40 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఇప్పటికి ఏ విధమైన తెగులు లేదు దీనికి. ఇప్పుడు నా తాతదండ్రి దగ్గరికి వెళ్ళి గుడ్డు తెచ్చి కొట్టానండి, అది చేనంతా ఎండిపోయిందండి, 40,000 ఖర్చు అయిందండి. దాని గురించి ప్రభుత్వం వారు నాకు సహకారం చేస్తారని కోరుతున్నానండి. జనగామ జిల్లా దేవరూపుల మండలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ చీరాలు హెచ్చరించారు. కరోనా కేసులు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయని, మాస్కు ధరించకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే జరినామాతో పాటు విపత్తు నివారణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అందరూ కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మాస్కులు తప్పకుండా ధరించాలి. అదేవిధంగా మాస్కులు ధరించి కరోనా రాకుండా నివారణ చర్యలు అందరూ కూడా నివారణ చర్యల్లో భాగంగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి దేవుతుల మండల ప్రజల్ని కోరుతున్నాం. ఎవరైతే మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగడం జరుగుతుందో వాళ్ళ మీద జరిమానా కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా విధిగా తప్పకుండా మాస్క్ ధరించాలి, మన కరోనాని నివారించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కరోనా కేసులు జిల్లా వారీగా పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐ వెంకటరాజేష్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులను ఆపి జరిమానాలు విధిస్తూ కరోనా వ్యాధి నిరోధకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా సుమారుగా రోజుకి 1,000 కేసులు నమోదవుతున్నటువంటి దృష్ట్యా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ముఖ్యంగా సాయంత్రం 4:30 గంటల నుండి 6:30 గంటల వరకు కూడా ఈ యొక్క మాస్క్ ధరించినటువంటి వారిపై ప్రత్యేకంగా ఒక ప్రత్యేక డ్రైవ్ని జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా. దాని ప్రకారంగానే వెంకటగిరి పట్టణంలో, అదేవిధంగా సర్కిల్లో ఉండేటువంటి మిగతా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ యొక్క డ్రైవ్ని చేపడుతూ ఉన్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దీంట్లో 2 రకాలు. ఒకటి, దీన్ని
చిత్తూరు జిల్లా కుప్పం మండల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న యు చిన్నరెడ్డయ్య పదవి విరమణ కార్యక్రమం కుప్పం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీడీఓ చిన్నరెడ్డయ్యకు శాల్వ కప్పి సన్మానించారు. కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ మాట్లాడుతూ ఎంపీడీఓ చిన్నరెడ్డయ్య చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఆయన సేవలు ఎప్పటికీ ప్రజలు మరవరని వివరించారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, కుప్పం తహసీల్దార్ సురేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి చిన్నరెడ్డి గారు సన్మానం చేస్తున్నారు, చైర్మన్ వారు సన్మానం చేస్తున్నారు. అది గవర్నమెంట్ పరంగా చేయొచ్చా లేదా అని తెలియనేటటువంటి సమస్యలు కూడా చాలా మేము ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళి అన్న నాకు ఏం చేస్తావో తెలియదు, అక్కడ విలేజ్ లో చాలా ఇబ్బంది ఉంది, మీరు ప్లీజ్ గెట్ ఇట్ అని అంటే మరి ఎప్పుడు కూడా నో చెప్పకుండా ఆయన నోట్ నుంచి నా వల్ల కాదు అని ఒక్కసారి కూడా నేను వినిన దాఖలాలు అయితే లేవు. ప్రతిసారి ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా ఆయన మరి తన పైన ఆఫీసర్స్ ని ఎలా ఒప్పించుకున్నాడో ఏం చేశాడో కానీ ప్రతి ఒక్క విలేజ్ అటు శాంతిపురంలో కానీ నేను ప్రత్యేకంగా జెడ్పీ సిఇఓ గారితో కొట్లాడి కుప్పంకి ఇంత మంచి వ్యక్తి కుప్పంకి ఎంపీడీఓగా ఉంటే చాలా సమస్యలు మాకు సాల్వ్ అవుతాయి సార్ సార్ అని కొట్లాడి నేను కుప్పంకి అన్నని ఏపించుకున్నాను. ఆయన ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఎవరిని డిసప్పాయింట్ చేసిన మనిషి కాదు. మరీ ముఖ్యంగా ఇక్కడ మల్లాను మురుగేష్ అని మండల కట్టి ఉన్నారు, ఆయన్ని సాటిస్ఫై చేయడం అంత ఈజీ అనేది కాదు. అలాంటి వ్యక్తి కూడా చిన్నడే గారిని గురించి ఒక్కరోజు ఒక కంప్లైంట్ కూడా చేయలేదు. అంత గొప్ప వ్యక్తి, చాలా సాఫ్ట్యూడు అని అన్న మాటకి నిజంగా ఒక డిస్క్రిప్షన్ ఉంటే అది చిన్నడే గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కుప్పం అనేటటువంటి ఒక కాన్స్టిట్యున్సీ చాలా బట్టతల తన పట్టుదలకు పరీక్ష పెట్టిందని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ చమత్కరించారు. ది పవర్ ఆఫ్ పాజిటివిటీ అనే కార్యక్రమాన్ని ఫిక్కీ ఎఫ్ఎల్ఓ సంస్థ హైదరాబాద్ లో గ్రాండ్ క్రాకతియా హోటల్లో సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనుపమ్ ఖేర్ తన కెరియర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను కామెడీగా పంచుకున్నారు. బట్టతల తనకు అవకాశాలకు అడ్డంకిగా మారిందని, నటన మీద పట్టు ఉన్నా తల మీద జుట్టుకే కొందరు అప్పట్లో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. భార్యాభర్తలు మంచి మిత్రులుగా సాగిపోవడమే ఆదర్శ దాంపత్యానికి అసలు రహస్యమని అనుపమ్ ఖేర్ అన్నారు. But it always comes back to the mutual respect for the other person has for the other person. That's important. I guess when your best friend and support system is also your spouse, it is definitely the best and successful for a successful marriage, best formula. So I think it's you have to treat the husband or a wife as a friend also, because we have friends for 50 years, 60 years. My best friend was a cashier in a bank. He's still my best friend because we never judged each other. So the problem comes in a marriage, I think, I'm not a marriage counselor, but the problem comes when you are judging the other person. You see, the most amazing time that a couple has, you are quoting each other because you are imagining good things about the other person. And then you start, the moment you, the day you get married, you start in your mind, oh, I have to live with this person. And then you start looking for faults rather than good points. Every time I have had an argument with Kiran, when I go back to my own self, then I say to myself, no, but she is so good with this and she was right. And we don't, మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యకుడు వెరవెల్లి రఘునాథ్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 9 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయని తెలిపారు. గ్రామాల్లో దేవాలయాలకు సర్వే చేసిన దేవాలయాలకు సంబంధించిన పరిహారం ఇంతవరకు రాలేదన్నారు. ఆర్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రకటించిన 70,000 రూపాయలు మంజూరు చేయలేదని ఆయన తెలిపారు. అర్హులైన నిర్వాసితులకు వివిధ రూపాల్లో రావాల్సిన పరిహారం చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముంపు గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు. ఎల్లంపల్లి దివాకర్ రావు అని మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి చెందిన
గుడులు చాలా గుడులు నష్టపోయినాయి. దేవాలయాలకు సర్వే చేయలేదు, వాళ్ళకి ఇప్పటివరకు నష్టపరిహారం అందించలేదు. కుల వృత్తులు ఉన్న వాళ్లకు 25,000 రూపాయలు ఇస్తామన్నారు, కుల వృత్తులకు ఇప్పటివరకు 25,000 రూపాయలు ఇవ్వలేదు. ప్లాట్లు ఆర్ఎండ్ఆర్ కాలనీ ప్లాట్ల డెవలప్మెంట్కి 70,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. 4 గుంటల వరకు పైసలు అందించారు, కానీ 4 గుంటల కంటే ఎక్కువ ఉన్న వారికి ఇప్పటివరకు కూడా నష్టపరిహారం అందించలేదు. 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న యువకులకు 2,00,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు, ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు. 2006 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ ఎస్సీఎస్ సర్వే జరిగిందో, ఈ సర్వేల ఎవరెవరి అయితే పేర్లు ఉన్నాయో, తర్వాత ప్లాట్లు ఇచ్చే సమయానికి చనిపోయిన వాళ్లకు 3,75,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు అది కూడా అందించలేదు. ఇది కాకుండా నిర్మించుకున్నాక తర్వాత పిఏఎఫ్ కింద 99,000 ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు అవి కూడా ఇవ్వలేదు. ఇట్లా రాపల్లెలో ఎస్సీ కాలనీని ముంపు గ్రామానికి కూడా గుర్తించలేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాపల్లె ఎస్సీ గ్రామాన్ని కూడా ముంపు గ్రామంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవి కాకుండా రాపల్లె మున్సిపాలిటీలోని కొరపాడు రోడ్లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ఉద్యోగులతోనే పెట్రోల్ బంక్ నడపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధా పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన ఆదాయ వనరులు కూడా పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆదాయ వనరులు పెంచుకోగలుగుతామో, రెండవది ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతామో, అవినీతి లేకుండా వేగవంతమైన సేవలను ప్రజలకు అందించగలుగుతామో, అప్పుడు ప్రజలకు అభివృద్ధి దక్కుతుంది. దానితోపాటు వేగవంతంగా సేవలు అందినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఆ పాలక మండలిని ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తారు. అన్నిటికంటే ప్రధానమైంది ఆదాయ వనరులను పెంచుకోవడం. గతంలో ఎప్పుడు కూడా ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి మీరు కానీ నేను కానీ శ్రీనివాసం ఇక్కడ మీరందరూ ప్రజలు కానీ మీడియా సోదరులు కానీ రొటీన్గా సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, మళ్ళీ ఉదయిస్తున్నాడు, మళ్ళీ అస్తమిస్తున్నాడు, ఇదే కార్యక్రమే జరిగిందే తప్ప నూతన వరవడికి శ్రీకారం చుట్టింది కానీ ఆదాయ వనరులను పెంచుకోవాలనే ప్రయత్నం చేసిన దాఖలాలు కానీ లేకపోవడం ఒక విచారించదగ్గ అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను కానీ మా పార్టీకి సంబంధించిన 40 మంది కౌన్సిలర్స్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్, మహిళా చైర్పర్సన్ వీరందరి నాయకత్వంలో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి ఆదాయ వనరులు పెంచుకోవాలన్నది మా ప్రధానమైనటువంటి ఎజెండా. అందులో భాగంగా చక్కటి ఆలోచన చేసిన మా వాళ్ళందరూ కూడా కమిషనర్ గారి నాయకత్వంలో వారి యొక్క ఆలోచన తీరు మేరకు మా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఒక ఆలోచన చేసినారు. ఎక్కడైతే 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన దాదాపుగా రోడ్డుకు పోను 61 సెంటు ఈ పురపాలక సంఘానికి సంబంధించి స్థలం. పేద విద్యార్థులకు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని యూసేన్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగ మేళకు సంబంధించిన పరీక్ష నిర్వహించింది. దీనిలో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించిన వారికి ఫ్రీ సీట్ యూసేన్ డిఫెన్స్ అకాడమీ తరఫున ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్, మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, విద్యాసాగర్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఫ్రీ సీట్లు డొనేట్ చేశారు. నేను ఉదయ్ గారు మాట్లాడడం జరిగింది. దీన్ని ఎస్పెషలీ సీఎం గారి దృష్టికి కానీ మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దృష్టికి కానీ కూడా తీసుకుని వెళ్ళి మాక్సిమం హెల్ప్ ఈ అకాడమీకి మీకు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తాము. మీరు యూ డోంట్ బాదర్ అబౌట్ ది ఫైనాన్సెస్, మీరు బాగా కూర్చొని కష్టపడి చదువుకోండి, మిగతా మా మీద లేండి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భరత్ అన్నకి,
మరియు గుడిపల్లి ఎస్ఆర్ గారికి మరియు రాళ్ళపొదు ఎస్ఆర్ గారికి మరియు మన సుధీరన్న గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కుప్పం ప్రాంతంలో వెలుగుబడిన ప్రాంతంలో ఉద్యోగ మేళకు సంబంధించి ఒక ఫ్రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఆ ఎగ్జామ్లో భాగంగా ఎవరైతే 1, 2, 3 ర్యాంకులు సాధించున్నారో వారికి బహుమతులుగా ఫ్రీ సీట్స్ ఇవ్వవలసిందిగా మా డిఫెన్స్ అకాడమీ తరఫు నుండి మేము నిర్ణయించున్నాం. వాళ్ళకి మా తరఫున ఫ్రీ సీట్ ఇచ్చి ఇవ్వడం జరిగి ఉన్నది. అదేవిధంగా 4, 5 బహుమతులుగా మన గుడుపల్లి సార్ గారు, ఉమామహేశ్వర్ గారు మరియు రాళ్ళపొదు సార్ గారు ఇవ్వడం జరిగింది. 5వ వ్యక్తిగా మన భరత్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న బోర్డు రాంగ్ రూట్ లో పెట్టడం జరిగిందని బీఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గడ్డం విజయ్ అన్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన చెప్పుకొచ్చారు. వెంటనే బోర్డును సరిచేసి రెండు వైపులా బోర్డు పెట్టాలని బీఎంపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కావలి రామకృష్ణ కోరారు. ఎర్మకాడు సైడ్ ఉండాల్సినటువంటి బోర్డు కుడి సైడ్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళు ఈ బోర్డును చూడరు కదా. వాస్తవంగా పెట్టాల్సినటువంటి బోర్డు అవతల సైడ్ ఎడమ సైడ్ ఉండే వాళ్లకు, అక్కడి నుండి వచ్చే వాళ్ళకి బోర్డు ఉండాలి. లేకపోతే నిజంగా చిత్తశుద్ధితోని ఇక్కడ కార్యాలయం పెట్టాలి, బోర్డు పెట్టాలనుకుంటే రెండు సైడ్లు పెట్టాలి. అలా పెట్టకుండా ఒకటే సైడు రాంగ్ రూట్లో కలెక్టర్ కార్యాలయం అనే బోర్డు పెట్టడం ఇది చాలా సరైనటువంటి పద్ధతి కాదు. ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందే ఇలాంటి రాంగ్ రూట్లో బోర్డు పెట్టడం అంటే ప్రజలను ప్రజలకు ఎలాంటి సరైనటువంటి సూచన ఇవ్వలేకపోవడంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకసారి మిత్రుల మీరు వెళ్ళి చూడండి, ఇక్కడ ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి, వాస్తవంగా బస్టాండ్ నుండి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఇది సరి అయినటువంటి రూట్. ఎవరు వచ్చినా కానీ ఈ విధంగా రావాలి. ఇక్కడనో బోర్డు లేదు, అక్కడనో బోర్డు పెట్టారు. అంటే మేమేమనుకుంటున్నామంటే ఈ నుండి ఈ విధంగా ఇలా జిల్లా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి పోవడానికి రోడ్డు ఉంది. అంటే ఎమ్మెల్యే ఆఫీస్కు పోవడం కోసం అనే ఉద్దేశంతో ఈ బోర్డు పెట్టిరా, అక్కడ ఈ బోర్డు పెట్టిరా అనేది మాకు ఒక డౌట్ వస్తుంది. ఈడ డివైడర్ చేయాలనేది ఒక ఆలోచన మంచిదే, చేయాల్సిందే. కానీ ప్రజలకు సరి అయినటువంటి సంకేతం, సరి అయినటువంటి పద్ధతుల్లో ఇలా సరి అయినటువంటి పద్ధతిలో బోర్డు పెట్టాలనేది దీన్ని కలెక్టర్ గారు వెంబడే గుర్తించి బోర్డును ఇతర సైడ్ మార్చి అదేవిధంగా దీన్ని అన్నింటికి కారణం మున్సిపల్ కమిషనర్ గారే దీనికి లోపానికి కారణం మున్సిపల్ కమిషనర్ గారే. దీన్ని ఎమ్మడే సరి చేయాలని భోజన ముఖ్య పార్టీ నుండి డిమాండ్ చేస్తాం. ఏపీలో ఈసారి వేసవి తీవ్రంగా ఉండనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇంకా మే నెల రాకముందే వడగాల్పులు మొదలయ్యాయి. ఏపీలో దక్షిణ కోస్తా తీరం వెంబడి రాబోయే 3 రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వివరించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపైన వడగాడ్పుల ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. అటు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఉత్తర దిక్కు నుంచి వేడిగాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు తప్పవని, ఈ 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తున్నారండి ఏవంటివి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.